మీకు రెండు స్క్రీన్లు కనిపిస్తున్నాయి, ఒకటే స్క్రీన్ కనిపిస్తుందో? ఒకటే కనిపిస్తుందా? ఒకటే ఒకటే కనిపిస్తుంది. కనిపిస్తుంది, ఒకటే కనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది, అంతవంత ఇమే దేహ కనిపిస్తుంది కదా, అంతవంత ఇమే దేహ, అదే కనిపిస్తుంది. కనిపిస్తుంది. పద్యం పద్యం ఉండేది. అది సరే సరే, ఓకే ఓకే ఓకే, సరే స్టార్ట్ చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్గీత ఈరోజు 38th క్లాస్, కూడా 37th దే తీసుకొని వచ్చినాను ఇక్కడ. దీంట్లో గీతా పాఠం 37 అనే ఉంది, ఎందుకంటే దీంట్లో కొంచెం ఇంకా కొంచెం ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి లాస్ట్ క్లాస్లో మనం దీన్ని అక్కడికి డిస్క్రప్ట్ చేసుకునేసి మళ్ళీ పునరుక్తి మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నాం అనమాట. అంతవంత ఇమే దేహ, ముందే చెప్పుకున్నాం, అర్థం అంతా చెప్పుకున్నాము. అంతవంత ఇమే దేహ అంటే ఈ దేహములన్నీను, అంతవంత అంటే నాశనం అయిపోయేటువంటివి, అంతము ఉండటువంటివి. మరి శరీరణ అంటే ఎవరు? శరీరం అంటే శరీరములో ఉన్నటువంటి శరీరి, ఆ శరీరి అంటే దేహము, దేహి అని, లేకుంటే ఆత్మ అని. ఆ ఆత్మకి ఏమేమి గుణాలు ఇచ్చారంటే నిత్య నిత్య ఉక్తాహ, నిత్య అంటే ఎప్పుడు అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ ఉండేటువంటి ఉన్నటువంటి చైతన్య తత్వం అది నిత్య. అనాశిన అనాశనములైనటువంటిది. అప్రమేయ అంటే ప్రమేయం అంటే దానికి ఏ ప్రమాణానికి అందనటువంటిది అని చెప్పేసి, తస్మాత్ యుద్ధస్వ భారత, అందువల్ల యుద్ధం చెయ్యి అంటున్నాడు. యుద్ధస్వ అంటే యుద్ధం చెయ్యి, భారత ఓ భారత తస్మాత్, అందువలన యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు అనమాట. మనం ఇంతవరకు చెప్పుకున్నాం తస్మాత్ యుద్ధస్వ భారత చెప్పలేదు. తర్వాత ఇందులో కూడా కొన్ని ఉన్నాయన్నమాట, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటంటే, ఈ భగవద్గీత కానీ తర్వాత ఉపనిషత్తులు కానీ ఏదన్నా ఏదన్నా ఇట్లాంటివన్నీను భాష్యకారులు అంటే భాష్యం రాసేటువంటి వాళ్ళు ఎలా దీన్ని అప్రోచ్ అంటాం కదా, అప్రోచ్, ద వే ఆఫ్ అప్రోచింగ్ హౌ టు రైట్, అక్కడ ఎలా ఉంటుందంటే దాన్ని వే ఆఫ్ అప్రోచ్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు అర్థం చెప్తారు, అర్థం చెప్పి దాన్ని భాష్యం కొద్దిగా రాస్తారు, రాసిన తర్వాత పూర్వపక్షము అని ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. మీకు ఆ వర్డ్ కొత్తగా ఉండొచ్చు, పూర్వపక్షము అంటుంటారు మామూలుగా. సాధారణంగా వేదాంతము క్లాసుకి ఏ క్లాస్కి వెళ్ళినప్పటికి కూడా పూర్వపక్షం ఏమిటి అంటారు. పూర్వపక్షం అంటే ఏం లేదు, సింపుల్గా ఏమిటంటే మనకి ఏదైనా డౌట్ వస్తుంది అనుకోండి, ఆ డౌట్ను వాళ్లే ముందుగానే చెప్పేస్తారనమాట. అప్పుడు శంకరాచార్యులు వీళ్ళు భగవద్గీతకు భాష్యం రాసినప్పుడు ఎలా ఉండేదంట అంటే, మన సొసైటీ ఎట్లా ఉండేది అంట అంటే, ఆయన 7వ శతాబ్దంలో ఉన్నటువంటి వాడు కదా మరి శంకరాచార్యులు, ఆ సందర్భంలో బౌద్ధులు చాలా ఎక్కువ వాళ్ళకు విలువ ఉండేదన్నమాట, బౌద్ధుల యొక్క సిద్ధాంతాలన్నీ విలువ ఉండేటం అనమాట. ఆ బౌద్ధుల సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రచారం చేసేసి మన సనాతన ధర్మాన్ని వాళ్ళు కించపరచడము, వేదాలను అవహేళన చేయడము, ఇవన్నీ వదిలిపెట్టారనమాట వాళ్ళు. అప్పట్లో వాళ్ళని ఖండించాలన్నమాట, వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ఆయన ఖండించాలన్నమాట. భగవద్గీతకు భాష్యం రాసేటువంటి సమయంలో ఆ వాళ్ళు చెప్పినటువంటి వాదము ఎట్లా తప్పు నిరూపించడాని కోసము ఈయన ఏం చేసేవాడు అంటే, అంటే వాళ్ళ వాదాన్ని ఈయనే రాసేసి భాష్యంలోనే రాసేసేసి, ఆ ఇది ఇట్లా ఉంది నాకు డౌట్ ఉంది మరి దీన్ని ఏమి సమాధానం చెప్తావు అని ఆయనే రాసుకునేసి దానికి ఆయనే సమాధానం రాసినాడు అనమాట శంకర భాష్యంలో. అందువల్ల దాన్ని పూర్వపక్షము అంటాం అనమాట. పూర్వపక్షము అంటే మనంత మనమే ఏదైనా ఒక డిస్కషన్ పెట్టుకుంటాం అనుకోండి, డిస్కషన్ పెట్టుకున్నప్పుడు మరి ఇలా కాకుండా అలా ఉంటే ఎట్లా, ఆ కౌంటర్ క్వశ్చన్ నేనే వేస్తాను. మనం అంతా ఒక పార్టీలో ఉంటాం అనుకోండి, ఏదో ఒక పార్టీ అనుకోండి, ఒక పద్ధతిలో పోతూ ఉంటాం అనుకోండి, అయినప్పుడు మనము మన చెప్పాల్సినటువంటి పనిని వేరే వాళ్ళు చెప్పేటువంటి సందర్భంలో మనము ముందుగా మాట్లాడుకుంటాం అనమాట. మాట్లాడుకునేటువంటి సమయంలో వాడేం మాట్లాడుతాడు అని మనమే ముందుగానే అంచనా వేసుకునేసి, సరే నేను మీకు ఎదురుగా చెప్తున్నాను దీనికి ఎలా వాడు అలా అడిగితే నువ్వేం సమాధానం చెప్తావు అని చెప్పేసి ప్రశ్న వేసుకునేసి ఆ ప్రశ్నకు ఆన్సర్ కోసం వెతికి దాన్ని పూర్వపక్షము అంటాం అనమాట. ఈ పూర్వపక్షంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్నమాట. దీంట్లో పూర్వపక్షంలో ప్రశ్నలు ఏమున్నాయంటే, అంతవంత ఇమే దేహ అన్నప్పుడు దేహాహ అంటున్నాం కదా, దేహములు ఉన్న ఈ దేహములు అంతవంత అని అంటున్నాము, నాశనమైపోయేటివి అని అంటున్నాం కదా, మరి నా కళ్ళ కనిపిస్తున్నాయే అని ఒకటి ప్రశ్న వేస్తాను అనుకోండి. నా కళ్ళ కనిపిస్తున్నాయి కదా, దేహాలన్నీ కనిపిస్తున్నాయి, మనుషులను మనం చూస్తున్నాము, మరి చూసేటువంటి సమయంలో మరి అలా ఎలాగండి అది మీరు అంతవంత అంటారు ఎలా అంటారు అంటే, ఇదివరకే చెప్పాడు భగవంతుడు చెప్పాడు ఏమి అవినా అది ఎలా ఉంటుందంటే దేహాలు ఎలా మారిపోతుంటుంది, బాల్యము యవ్వనము కౌవనములు ఎలా మారిపోతుంటుంది, తర్వాత మరణావస్థ ఎలా వస్తుంది, అదంతా చెప్పాడు అనమాట. అయినప్పటికీ కూడా ఆయన అడుగుతున్నాడు అనమాట, మళ్ళీ ఈ దేహ నా కంటికి కనిపిస్తున్నాయి కదా, కంటికి కనిపించేటువంటి ప్రత్యక్ష ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణాన్ని కాదని ఎట్లా అంటావు నీవు అనే ఒక ప్రశ్న.
ఇక్కడ ఎందుకంటే రెండవ సెంటెన్స్ లో ఈ శరీరి ఆత్మకు ప్రమేయానికి ప్రమాణానికి అంటని వాడు అని ఇక్కడ ఉంది కదా. మరి ఇక్కడ కూడా దేహం కూడా ప్రమాణానికి అంటుతుంది కదా. ప్రమాణం అంటే మన కంటితో చూడగలుగుతాం కదా దేహాలను, మనుషుల యొక్క జీవుల యొక్క దేహాలను మనం చూడగలుగుతాం కదా. కాబట్టి అవే అంత అంత అంతవంత అని ఎలా చెప్తాము అంటే, శంకరాచార్యులు ఏం చెప్తారంటే దీనికి, ఈ దేహాలు అంతవంత అనేది అలా అలా అర్థం చేసుకోకూడదండి మీరు. మరి ఎండమావుల్లో మనం వెళ్తుంటాము, మృగతృష్ణ అంటాం అనమాట సంస్కృతంలో, మృగతృష్ణ. మృగతృష్ణ ఎండమావుల్లో వెళ్ళేటువంటి సమయంలో మనకు కొంత దూరంలో నీరు కనిపిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది, నీరు కనిపిస్తుంది, నది ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ తీరా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీరు అందులో ఉండదన్నమాట. ఎందుకు ఉండదు, మంచి బండు టెండ ఉన్నప్పుడు ఆ కిరణాల కాంతికి ఆ కిరణాలే నదిలాగా కనిపిస్తుంటుంది. ఆ కిరణాలే మనకి ఎలా కనిపిస్తుంటుంది అంటే, ఆ కిరణాలే అలల మాదిరిగా కనిపిస్తుంటుంది. మనం అది నిజమైన నది అనుకొని పరిగెత్తుకొని అంతవరకు వెళ్తాము, వెళ్ళిన తర్వాత అక్కడ అది ఉండదన్నమాట. మృగతృష్ణ మనం మామూలుగా చెప్తుంటాం కదా, దీన్ని మృగతృష్ణ లేకుంటే ఎండమావి అంటుంటాము. మావి అంటే నీరు, ఎండమావి అంటే ఎండలో ఉన్నటువంటి నీళ్లు, ఎండమావులు అంటాం అనమాట. ఎండమావులు అంటే దట్ విచ్ కెనాట్ బి అచీవ్డ్ అని ఐడియమాటిక్ యూసేజ్ యూజ్ చేస్తే అది మనకి విచ్ కెనాట్ బి అటైన్డ్, అది మనకు అందదు అనమాట. అలాగే ఈ దేహము సూర్యకాంతి అన్నటువంటిది ఆత్మ అని మనం అనుకుంటే, ఆ ఆత్మలోనే ఈ నది గాని అలలు గాని ఎలా కనిపిస్తుంటుందో, అలాగే ఈ ఆత్మలోనే ఈ దేహాలన్నీ అలా కనిపించి మాయమైపోతుంటాయి అంతేను. ఈ రోజు ఉన్నటువంటి దేహం రేపు ఉండదు, రేపు ఉన్నటువంటి దేహం మర్నాడు ఉండదు, దేహాలు కూడా మారిపోతుంటుంది. తర్వాత పుట్టడం కానీ మరణించడం కానీ ఇవన్నీ కూడాను అలా కనిపిస్తుంటుంది. సినిమా తెర మీద బొమ్మలు కనిపించినట్టుగా ఈ సూర్యకాంతి దగ్గర ఇవైతే ఎలాగైతే ఎండమావులు కనిపిస్తుంటాయో, నదులు తర్వాత నది తరంగాలు అలలు ఎలా కనిపిస్తుంటుందో, అలాగే దేహాదులు కూడా అలా కనిపించి వెళ్ళిపోతుంటాయి అంతేను. అందువల్ల దేహాలు అనిత్యము అంతవంత అని చెప్పాను అని చెప్పేసి పూర్వపక్ష అండకుని ఖండిస్తారు అనమాట. అంటే పూర్వపక్ష అది తప్పు కాదు, నీ వచ్చి అర్థం చేసుకునేది తప్పు కాదు అని ఆయనే ఖండిస్తారు అనమాట. తర్వాత ఇంకొక పూర్వపక్షం ఆయనే వేసుకుంటాడు, ఎవరు శంకరాచార్యులు వేసుకుంటారు. ఆయన ఏమంటా అంటే, సరే అది అంత బాగానే ఉంది ఒప్పుకున్నామండి, అయితే ఈ శరీరిణ అంటే దేహి ఉన్నాడు కదా ఆత్మకు, ఈ ఆత్మకు అనాశిన అంటే నాశనము లేదు అని చెప్తున్నావు. తర్వాత నిత్య అంటే ఎప్పుడు ఉండటం, ఎప్పుడు ఉంటుంది, నిత్య అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ ఉంటుంది అని చెప్తున్నావు, అలాగే అనాశిన అని చెప్తున్నావు, రెండు ఒకటే అర్థం కదా. నిత్య అంటే ఏమిటి, నిత్యం అంటే ఎప్పుడు ఎప్పుడు ఉండేటువంటిది అంటే భూతకాలంలో ఉంటుంది, వర్తమాన కాలంలోనే ఉంటుంది, భవిష్యత్ కాలంలోనే ఉంటుంది. పరిచ్ఛిన్నము కానటువంటిది భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు పరిచ్ఛిన్నము కాకుండా ఉన్నటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి నిత్యము, నిత్యుడు, ఆత్మ నిత్యుడు. సరే ఒప్పుకున్నాము. మరి ఆ నిత్యము అని చెప్పిన తర్వాత నాశిన అని ఎందుకు చెప్తున్నావు అని చెప్పి ఒక ప్రశ్న. దేనికి శంకరాచార్యుడు ఏం సమాధానం, ఇదే ప్రశ్న కూడా ఆయనే వేసుకుంటాడు. పూర్వపక్షం ఇది, పూర్వపక్షం అంటే ఇలా ఇలా క్వశ్చన్ వస్తే మరి ఎలా ఆన్సర్ చెప్పాలి దీనికి అని చెప్పేసి ఆయనే ఏం చెప్తా అంటే, దీనికి ఈ నాశనము రెండు రకాల నాశనం అంట, రెండు రకాల నాశనం అనమాట. ఆ రెండు రకాల నాశనం ఏమిటంటే, నేను కొద్ది టెక్నికల్ గా ఉంది, నిరవశేష నాశము సావశేష నాశము అని రెండు రకాలు ఉంటాయంట. నిరవశేష నాశము అంటే ఏమిటి, నాశనం రెండు రకాలు అంటే ద డిస్ట్రక్షన్ ఉంటుంది కదా, ఆ డిస్ట్రక్షన్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుందంట. ఒకటి ఏమిటంటే నిరవశేష నాశము అంటే ఏమంటే, మా దేహం పడిపోతుంది, దేహం పడిపోయి మృతుడైపోతాడు అనుకోండి, మృతుడైపోయి ఆత్మ భిన్నంగా ఉంటుంది, ఈ దేహం మాత్రం పంచభూతాత్మకమైనటువంటి దేహము పంచభూతముల్లే కలిసిపోతుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తాం మనము, ఆ శవాన్ని ఏం చేస్తాము, శివము వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి శవాన్ని మనం తీసుకొని ఏం చేస్తామంటే పూడ్చైనా పెట్టేస్తాము, లేకుంటే భస్మమన్నా చేసేస్తాం అనమాట. ఆ దేహం భస్మీభూతం అయిపోయింది అనుకోండి, భస్మీభూతం అయిపోయింది అంటే భస్మం అయిపోతుంది అనుకోండి, అగ్నిలోపడి భస్మం అయిపోతుంది. భస్మం అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ ఆ పదార్థం మనకు కనపడదు అనమాట. ఆ పదార్థం అంటే ఆ రూపము ఆ ముందు ఉండేటువంటి రూపం మనకు కనిపించదు అనమాట. అది ఒక రకమైనటువంటి నాశనం. ఆ నాశనము ఇది నిత్య అని చెప్పాడు కదా, నిత్యకు ఆపోజిట్ అనమాట, నిత్యకు వ్యతిరేకమైనటువంటి పదము ఆ నాశనం అనమాట. ఏది భస్మీభూతమైనటువంటి శవము యొక్క బూడిద ఎలా ఉంటుందో అదైతే అది ఎలా అనిత్యమైపోతుందో, అలాంటి అనిత్యత్వము ఈ శరీరికి ఉండదు. శరీరి అంటే దేహికి ఉండదు, దేహి అంటే ఆత్మకు అలాంటి వంటి నాశనము అన్నటువంటి ఉండదు. ఇది భస్మీభూతమైపోయి బూడిదైపోయినప్పుడు
అయిపోయి మళ్ళీ ఆ రూపం కనిపించకుండా ఉండేటువంటి అలాంటి పరిస్థితి దీనికి ఉండదు. ఎప్పుడూ చైతన్య స్వరూపంలోనే ఉంటుంది. ఇదంటే నిర్గుణ స్వరూపం, ఇది రూపమే లేదు దీనికి. రూపమే లేకుండా ఎప్పుడు రూపం లేకుండానే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఏదో రూపం వచ్చింది, రూపం వెళ్ళిపోయింది అనేది కాదనమాట. రూపం లేకుండా అలాగే ఉండిపోతుంది, అది నిత్యము. ఇంకొక రెండవ రకం అయినటువంటి నాశనం ఏమిటంటే అనాశిన అని చెప్పాడు కదా, దీనికి సావశేష నాశము అంటాం అనమాట. సావశేష నాశం అంటే అవశేషం ఉంటుంది అనమాట. అవశేషం ఉంటే మనం లెక్కలు చేసేటప్పుడు ఈ పక్క వేసుకొని ఏదో భాగిస్తుంటాం అనమాట. భాగించిన తర్వాత కింద అవశేషం వచ్చింది అంటాం అనమాట. సావశేష నాశము అంటే కొద్దిగా మిగులుతుంది అనమాట చివరిలో. ఆ సావశేష నాశం అంటే ఏమిటంటే మనిషి పుట్టినప్పుడు తర్వాత పెరుగుదలలో ఉండేటువంటి సమయంలో సుమారు 50-60 ఏళ్ళ వరకు దాన్ని దేహము ఉంటామండి. దేహము దిహ్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది అంటది. దేహ దిహ్ అంటే దిహ్ ఉపచయే అంటాం అనమాట. ఉపచయం అంటే పెరగడం అనమాట. అంటే పుట్టినప్పుడు ఏదో 5 కేజీలు ఉన్నటువంటి వాడు 15 ఏళ్ళు వచ్చేప్పటికి 20 కేజీలు 30 కేజీలు అయిపోతాడు అనమాట. మళ్ళీ అది కాస్త పెరిగిన తర్వాత వాడు 50 కేజీలు అయిపోతాడు అనమాట. 50 ఏళ్ళు వచ్చేప్పటికి వాడు బాగా బొజ్జు పెరిగిపోయి వాడు ఏమైపోతాడు అంటే వాడు సుమారుగా 70 కేజీలు 80 కేజీలు కొంతమంది 120 కేజీల వరకు పెరిగిపోతుంటాడు అనమాట. అది ఉపచయం ఉంటే పెరగడం అనమాట. దానివల్ల దాన్ని దేహము అంటారంట. అదే దేహం ఏమైపోతుందంట అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఉపచయం అన్నటువంటిది ఉండదన్నమాట. శీర్యతే ఇది శరీర అంటాం అనమాట. శీర్యతే అంటే అది రోజు రోజుకు కృషించి 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 నశించిపోతుంది అంట. అది కృషించి 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 నశించిపోయేటువంటి పదార్థం కాబట్టి ఈ దేహాన్ని మనం అప్పుడేమంటామంట అంటే శరీరము అంటామంట. అందువల్ల ఇక్కడ భగవంతుడు ఏం వాడుతున్నా అంటే అంతవంత ఇమే దేహ, మొదట దేహము ఉన్నటువంటి పదాన్ని వాడి మళ్ళీ శరీరము ఉన్నటువంటి పదాన్ని, శరీరంలో ఉన్నటువంటి శరీరం అని చెప్పినప్పటికీ కూడా శరీరం అన్నటువంటి పదం ఇక్కడ వచ్చిందనమాట. శరీరం మళ్ళీ 50-60 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటిది శరీరం అనమాట. శరీరం అంటే శీర్యతే ఇది శరీర. శరీరం అనేటువంటి పదానికే దానికి ఉత్పత్తి అర్థం అనమాట. ఉత్పత్తి ఎటిమాలజికల్ ఎవల్యూషన్. అది ఎలా ఉంటుందంటే శీర్యతే ఇది శరీర అంటే శరీరము నాశనం అయిపోతూ ఉంటుంది కాబట్టి అది శరీరము అంటారంట. దేహ ఉపచయ కాబట్టి ఉపచయం అవుతుంది కాబట్టి దేహం అను ఇది ఉపచయం అవుతుంది కాబట్టి దేహము అది శీర్యతే ఇది శరీర అంటాం అనమాట. ఇక్కడ ఏమంటాడంటే రెండవ విధమైనటువంటి అవశేషం ఏమిటంటే వాడికి ఏదైనా రోగం వస్తుంది. ఒక 40 ఏళ్ళకు 30 ఏళ్ళకు ఏదో రోగం వస్తుంది. ఆ రోగంతో ఏమైపోతుందంటే వాడు ఉన్నటువంటి రూపము వికారం అయిపోతుంది. వికారం అయిపోయి వేరే రూపంలాగా సంతరించుకుంటుంది. తర్వాత కొన్నాళ్ళ తర్వాత వేరే వాడు ఎవడైనా చూసినప్పుడు నువ్వేనా అని అడిగేటువంటి పరిస్థితి వస్తుంది అనుకోండి. వచ్చిందంటే అది వాడి శరీరానికి నాశనం ఉన్నట్టే కదా లెక్క. అలాంటి నాశనము దాన్ని వచ్చేసి దాన్ని ఏమంటారంట అంటే అవినాశి, అంటే వినాశము లేనటువంటి తత్వం అనమాట. వినాశికి అవినాశి అవినాశి ఇక్కడ ఇక్కడ ఉంది అంతవంత ఏమే నిత్యశ్వత అనాశిన అప్రమేయస్య అనాశిన అనాశిని అనేటువంటి దానికి ఆపోజిట్ అనమాట. అది ఏది అనాశికి ఆపోజిట్ సావశేష నాశం అనమాట. అవశేషం ఉంటుంది, రూపం కనిపిస్తుంటుంది, వాడేవాడు వీడేవాడు అయినప్పటికీ కూడాను వాడు వీడు కాదనమాట. ఎందుకంటే వాడిని రూపం మారిపోయి ఉంటుంది, పూర్తి మారిపోయి ఉంటుంది అనమాట. పూర్తి మారిపోయి గుర్తుపట్టనటువంటి పరిస్థితి వచ్చి ఉంటుంది. అది ఒక రకమైనటువంటి నాశనం, ఆ రూపానికి ఉన్నటువంటి నాశనం. అలాంటి నాశనం కూడాను దేహికి లేదు కాబట్టి ఈ ఇక్కడ రెండు పదాలు వాడినప్పటికీ కూడాను నిత్యము ఒక వరుడు వాడి తర్వాత అనాశిన అన్నటువంటి ఒక వరుడు వాడినప్పటికీ కూడాను ఇది పునరుక్తి దోషము కాదు. పునరుక్తి అంటే చెప్పిందే ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు, మనలాగా చెప్పిందే చెప్పుకుంటూ ఉంటాడు భగవంతుడు అలా చెప్పాడు కదా. మరి ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ అదే పదాన్ని మళ్ళీ చెప్పడం అవసరం లేదు అతనికి. ఎందుకంటే చెప్పేటువంటి పరిస్థితి సందర్భం ఆయన భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అందువల్లనే విష్ణు సహస్ర నామానికి 1000 నామాలు ఉన్నాయి కదా. 1000 నామాలు సుమారు 100-100 కన్నా ఎక్కువ నామాలు అదే నామమే పునరుక్తి అవుతూ ఉంటుందంట. చెప్పిన నామమే మళ్ళీ మళ్ళీ పునరుక్తి అవుతూ ఉంటుందంట. అందువల్ల శంకరాచార్యుడు దాని భాష్యం రాసినప్పుడు విష్ణు సహస్రనామాని భాష్యం రాసినప్పుడు ఆయన ఒక శపథం చేశాడంట ముందు. ఏమిటంటే ఒక ఒక పదానికి ఒక నామానికి ఒక అర్థం ఇక్కడ చెప్పినప్పుడు అదే అర్థం మళ్ళీ నేను చెప్పను అని, అంటే ఇంకొక అర్థంలో దాన్ని చెప్పాలన్నమాట. మళ్ళీ నేను చెప్పినప్పుడు విష్ణువు అన్నటువంటి దానికి రెండు చోట్లు వస్తే మొదటిసారి ఒక అర్థం చెప్తే రెండోసారి రెండవ ఇంకొక రకమైనటువంటి అర్థం చెప్తాడు అనమాట. అంటే ఉత్పత్తి అంటే శబ్దం యొక్క రూట్ ఏముంది చూసుకునేసి ఆ రూట్ నుంచి దాన్ని శబ్దాన్ని గ్రహించి ఇక్కడ ఈ అర్థము అక్కడ ఆ అర్థము అని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి చెప్పాల్సి వస్తుందంట. అలాగే ఇది కూడా అర్థం అంట. ఇక్కడ ఏమిటంటే ఆ పూర్వపక్షం ఏమిటి, ఒకవైపు ఏమో నీవు నిత్యం అంటున్నావు, ఒకవైపు అనాశిని అంటున్నావు, రెండు ఒకటే కదా అంటే రెండు ఒకటి కాదు. ఎందుకంటే
ఈ నాశము అన్నటువంటిది రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి, అవశేష నాశం ఒకటి, తర్వాత నిరవశేష నాశము రెండు ఉంటుంది కాబట్టి, ఈ రెండు నాశాలకు కోసము అలాంటి నాశం ఉండదు అని చెప్పడానికి కోసం ఒకచోటేమో నిత్యం అన్నటువంటి పదం వాడారు, ఒకచోటేమో అనాశిరా అన్నటువంటి పదం వాడారు, అంతేగాని ఇందులో పునరుక్తి లేదు అని చెప్పడం కోసం ఈ శ్లోకంలో ఇది ఒకటి భావం అన్నమాట. తర్వాత ప్రమేయము అంటాం కదా, ప్రమేయము అంటే ఏమీ అని కొద్దిగా మాత్రం చెప్పుకున్నాం. ఇప్పుడు రెండు పదాలు ఉన్నాయండి ఇక్కడ, ఏమిటంటే ఒకటి ప్రమాణము, ఒకటి ప్రమేయము. ప్రమాణము అంటే ఏమిటి? కన్ను ముక్కు చెవి నాలుక ఇవన్నీ ప్రమాణాలు అన్నమాట. అంటే ప్రమా అంటే జ్ఞానము, జ్ఞాన సాధనము ప్రమాణము. అంటే కన్ను ఒక వస్తువును చూస్తుంది, ఆ వస్తువు ఏమిటి, ఆ వస్తువు యొక్క జ్ఞానాన్ని జ్ఞానం అంటాం అన్నమాట, అది ప్రమా. ఆ ప్రమను ఇది గ్రహిస్తుంది కాబట్టి ఇది ప్రమాణము. అది గ్రహించబడిన తర్వాత అది ఏమిటి, అది గ్రహించబడినటువంటి దాన్ని ప్రమేయము అంటాం అనమాట. ఆ వస్తువును అప్పుడు ప్రమేయము అంటాం అనమాట, తెలుసుకోబడింది అనమాట, ఆ వస్తువు గ్రహించబడుతుంది కాబట్టి దాన్ని ప్రమేయము అంటాం అనమాట. అప్రమేయము అంటే ప్రమాణానికి అందనటువంటిది అప్రమేయం అనమాట, ప్రమాణానికి అందనటువంటి వస్తువు అప్రమేయము అని ఒక అర్థము. అది ముందు తరగతిలో మనం చెప్పుకున్నాం అనమాట ఆ విషయం. కానీ ప్రమాణానికి, ప్రమేయ ప్రమాణానికి ఇంకొక అర్థం కూడా ఉంది. మానము అంటే కొలత, కొలత అంటే వేయి, వేయి చేస్తాం కదా, వేయి వేయింగ్ అంటాం కదా, మానము కొలమానము అంటుంటాం కదా, మానము అంటాం. మరి దీన్ని కొలవడానికి అవుతుందా అంటే కొలవడానికి కుదరదు దీన్ని అని చెప్తారు, అని చెప్పడానికి రెండవ అర్థంలో చెప్తారంట. కొలమానానికి కుదరదు, ఎందుకంటే అందుకోసము ఏం చెప్తారంటే భగవద్గీతలో ఇంకొక చోట ఏం చెప్తారంటే, అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్తారనమాట. అణువు కన్నా అణువు, తర్వాత మహత్తు కన్నా పెద్దవాటి కన్నా అతి పెద్దది, అతి చిన్నవాటి కంటే అతి చిన్నదంట ఆత్మ. అలా అలాగ ఉంటుంది ఆత్మ. అందుకోసం అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్తారనమాట. ముందు ముందు శ్లోకాల్లో వస్తుంది అనమాట మనకు, అదన్నీ చెప్పుకుంటాం మనం. ఆ అణువు కంటే అణువు అనూహ్యమైనటువంటి రూపం గలవాడు, అనూహ్యమైనటువంటి రూపం ఉన్నటువంటి వాడు అణువు కన్నా అణుమైనటువంటి వాడు అనమాట. అది దేహము, దేహి. ఆ దేహి అలా ఉంటుంది కాబట్టి ప్రమేయం, కొలవడానికి కుదరదు. అది కొండలో ఉన్నప్పుడు కొండలో ఉన్నటువంటి చైతన్యము, చీమలో ఉన్నప్పుడు చీమలో ఉన్నటువంటి చైతన్యం అంతే, ఆ దాన్ని కొలవడానికి కుదరదు అనమాట. జగత్ ఆకాశాన్నంతా ఆక్రమించినప్పుడు ఆకాశంతా ఉన్నటువంటి సత్పదార్థం అది. మరి చిన్న ఘటము, ఘటాకాశము పటాకాశం అంటాం, చిన్న కుండలో ముడుచుకున్నప్పుడు చిన్న కుండలో ఉన్నటువంటి చైతన్య స్వరూపం అంతే, కుండలో ఎంత ఉంటుందో అంతే చైతన్య స్వరూపం, కొలవడానికి వీలు కాదనమాట, అంతా వ్యాపించి ఉంటుంది అని రెండవ విషయం చెప్తున్నాను అనమాట ఇక్కడ. ఇది ఇంకొక విషయం ఇక్కడ. ఇదైన తర్వాత ఇంకేముందంటే దీంట్లో పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని ఇక్కడ రాసుకున్నాను దీన్ని. తర్వాత ఇంకేముంది, ఇక్కడ ఇంకా చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఏం చెప్తారంటే, అంతమంత ఇమే దేహా నిత్యశోక్తా శరీరేణ అనాశిన అప్రమేయ తస్మాత్ యుద్ధస్వ భారత ఉంది కదా. ఇక్కడ ఇంకొక పూర్వపక్షం, పూర్వపక్షం అంటే డౌట్. డౌట్ ఏమిటంటే, మనం 12వ శ్లోకానికి వెళ్తే శిష్యుడు అడుగుతున్నాడు అనుకోండి, అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడంటే 12వ శ్లోకంలో మీరు చెప్పారు కదా, 12వ శ్లోకం ఏమిటి చూద్దాం అనుకోండి. ఒక నిమిషం వెనక్కిపోదాం, 12 మీ దగ్గర ఉంది కదా 12వ శ్లోకము. 12వ శ్లోకం ఏం చెప్తుందంటే, నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామహా సర్వే వయం అతః పరం అని చెప్పుకున్నాము. అక్కడ పూర్వపక్షం వేసుకుంటాడు అనమాట శంకరాచార్య. ఏం వేసుకుంటాడంటే, నేను గాని నాతో అహం నేను గాని జాతు నాశం నత్వం తు నత్వం నాతో త్వం నీవు గాని నా త్వం నీవు గాని నేను గాని ఇమే జనాధిపాహ ఈ జనాధిపులు గాని ఇంతకు ముందు లేరు, ఇప్పుడు మాత్రం ఉన్నారు, ఇంతకు మళ్ళీ ఉండకుండానూ పోరు, భవిష్యత్ కాలంలో ఉండకుండా పోరు, పూర్వకాలంలో ఉండకుండా ఉండలేదు, ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు అని చెప్తున్నాను అనమాట. మరి ఇక్కడ ముగ్గురిని చెప్పాడు కదా, అందరినీ ఇంతమందిని చెప్పాడు కదా, మరి ఇంతమందిని చెప్పిన తర్వాత ఇక్కడ ఒక శరీర హాని మాత్రమే అంటాడు ఏమిటండి ఇది అని చెప్పేసి ఒక ప్రశ్న అనమాట. ఒక దేహి శరీరణ అంటే శరీరంలో ఉండేటువంటి తత్వము, మరి ఇన్ని ఇన్ని దేహాలు చెప్పాడు కదా, ఇమే దేహ అన్నాడు కదా, మరి ఏమిటిది అంటే అక్కడ ఏం చెప్తా అంటే, దానికి ఉత్తరం ఏం చెప్తా అంటే, నిజమేనండి ఇక్కడ, అందువల్లనే ఇక్కడ శరీరికి షష్ఠీ విభక్తి చెప్పుకున్నాడు అంటే సింగులర్ గా వాడాడు ఇక్కడ శరీరి అన్నటువంటిది, దేహా అన్నటువంటిది ప్లూరల్లో వాడాడు కాబట్టి ఒక శరీరమే అందరిలోనూ ప్రతిఫలిస్తూ ఉంటుంది. కానీ ఈ విషయం అప్పుడే అర్జునుడికి చెప్తే ఒకే ఆత్మ
అన్ని పదార్థాల్లోనూ ఒకే చైతన్య స్వరూపం వెలుగుతుంటుంది అని అర్జునుడికి చెప్తే అప్పటికి ఇంకా అర్థం కదనమాట. 12వ శ్లోకము 18వ శ్లోకము వాటికి అతను ఎవల్యూషన్ ఎన్నో చెప్పాడు భగవంతుడు. కాబట్టి ఈ 6 శ్లోకాల్లో ఎంతో విషయం చెప్పాడు అతను. కాబట్టి 12వ శ్లోకం చెప్పే సమయానికి అర్జునుడికి ఇంకా ఎదుగుదల లేదనమాట. అందువల్ల అప్పుడేం చెప్పాడు అతనికి, కేవలం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూపించాడు అనమాట. నేను గాని నీవు గాని నత్వే అహం నాతు జాతం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామహ. వీళ్ళు గాని నేను గాని తర్వాత నీవు గాని ముగ్గురు కూడాను ఇంతకు ముందు లేకుండా పోలేదు, ఇప్పుడు ఉన్నాము, ఇంతకు ముందు తర్వాత కాలంలో లేకుండా ఉండలే ఉండము అని చెప్పేది అక్కడ చెప్పాడు. కానీ అప్పటికి ఆ పరిస్థితి అర్జునుని యొక్క పరిస్థితి అంతే, అర్జునుని యొక్క గ్రహించబడేటువంటి జ్ఞానం అంత మాత్రమే ఉండేది కాబట్టి అలా చెప్పాడు. మరి ఇప్పటికీ ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడేం చెప్తున్నాడు అంటే, శరీరి ఒక్కడే శరీరి, శరీరంలో ఉండేటువంటి ఒక శరీరి, ఇమే దేహ అంటే ఎన్నో దేహాలలో ప్రతిఫలిస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఏమిటి ఇక్కడ ఏంది, ఎందుకు చెప్తున్నాడు అంటే, అటు నీవు నువ్వేమంటున్నావు, అర్జునుడు ఏమంటున్నాడు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, మరొకడు ఉన్నాడు అంటున్నాడు. ఈ వాళ్ళందరిలోనూ ఉన్నటువంటి చైతన్యం ఒకటే, నీలో ఉన్నటువంటి చైతన్యం ఒకటే, నాలో ఉన్నటువంటి చైతన్యం ఒకటే. కాబట్టి చైతన్యం అన్నటువంటి సమానమైనటువంటి పరిస్థితి కాబట్టేసి నీవేం చేయాలంటే అన్నిటి అందరిలోనూ ఒకే చైతన్యమే ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో నీవు వాళ్ళని నువ్వు చంపడం కానీ వాళ్ళని నిన్ను చంపడం కానీ అనేది ఏమి ఉండదు ఇక్కడ అని చెప్పడం కోసము నేనేం చెప్తున్నా అంటే, శరీరి అని ఒకటి ఒకటి చెప్పి దేహాహ అని ఇక్కడ పురుల చెప్తున్నాడు అని చెప్పేసి దీనికి ఇంకొక పూర్వపక్షాన్ని అతను విమర్శించి ఖండించి శంకరాచార్య ప్రతిపాదిస్తున్నాడు అనమాట. ఇది ఇంకొక విషయం అనమాట. చివరిగా ఒక విషయం ఉందండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఇప్పటి కాలానికి పనికి వచ్చేటువంటి విషయము, తస్మాత్ అందువల్ల ఇదంతా చెప్పిన తర్వాత యుద్ధ్యస్వ భారత, భారత నీవు యుద్ధము చేయము అంటున్నాడు. మరి ఇదేమిటిది, ముందు చెప్పింది ఏమేమో వేదాంతం చెప్పి చివరికి ఏం చెప్తున్నాడో, నీవు యుద్ధం చేయి అంటున్నాడు అనమాట. మరి యుద్ధం చేయి అంటే ఇక్కడ ఏమిటంటే, మరి సనాతన ధర్మము హింసను ప్రోత్సహిస్తుందా అన్నటువంటి పెద్ద ప్రశ్న అండి. అంటే ఏమిటంటే ఇక్కడ ఇది వల్ల నీకు దీనికి ఇది బ్యాక్గ్రౌండ్ ఒకటి నేను చెప్తాను. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల ముందు మీకు గూగుల్లో కొట్టినప్పుడు కూడా తెలుస్తుంది అనమాట, రష్యాలో ఒక కేసు జరిగింది. ఏం జరిగిందంటే, ఇస్కాన్ వాళ్ళు రష్యాలో ప్రచారాన్ని మొదలుపెట్టారంట. వాళ్ళు మామూలు ఇక్కడ కూడా ప్రచారం చేస్తుంటారు కదా, భగవద్గీత పుస్తకాలు చిన్న చిన్న పుస్తకాలు అందరికీ ఇచ్చి రోడ్లలో వెళ్తుంటారు అనమాట. రోడ్లలో వెళుతూ వెళుతూ వాళ్ళు ఏం చేస్తారంటే భజన చేసుకుంటూ వెళ్తుంటారు. ప్రచారం అంటే క్రైస్తవుల మాదిరిగా పోయి వాళ్ళకి ఇచ్చి కన్వర్ట్ చేసి ఏదో అలాంటిది ఏం చేయరు అనమాట. వాళ్ళు తత్వాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళే వాళ్ళే అట్రాక్ట్ అయి వచ్చినటువంటి వాళ్ళను వాళ్ళు మన మన దీంట్లో తీసుకుంటుంటారు అనమాట. వాళ్ళు అలాంటి అనమాట మన సభ్యత్వం ఇచ్చుకునేసి మన దాంట్లో వాళ్ళు మెంబర్స్గా ఉండడం అలా చేసుకుంటుంటారు అనమాట. వాళ్ళని బలవంతంగా కన్వర్షన్స్ ఏం చేయరనమాట. అయినప్పటికీ కూడా ఒకసారి ఏమైందంటే, కొంతమంది రష్యాలో ఉన్నటువంటి వాళ్ళు క్రిస్టియన్స్ ఏం చేశారంటే, వీళ్ళు భగవద్గీతను ప్రచారం చేస్తున్నారండి రోడ్లలో, ఈ భగవద్గీత యుద్ధాన్ని ప్రేరేపించేటువంటి గ్రంథము కాబట్టి ఇది హింసాపూరితమైనటువంటి గ్రంథము అని చెప్పేసి కోర్టులో వేశారనమాట, రష్యన్ కోర్టులో. అది 1 సంవత్సరం నడిచింది కేసు. అప్పుడు ఇస్కాన్ వాళ్ళు చాలా ప్రయత్నం చేసి ఇవన్నీ భాష్యాలన్నీ వెలికితీసి ఆ భాష్యాల్లో నుంచి వాళ్ళు ఏం గ్రహించారంటే, ఇక్కడ యుద్ధస్వ భారత అంటే నీవు యుద్ధము చెయ్యి అని భగవంతుడు చెప్పాడా లేదా, ఇది ముఖ్యం. యుద్ధం చెయ్యి అని చెప్తే మరి భగవంతుడు యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాడు, భగవంతుడే వచ్చేసి నీవు యుద్ధం చేయని ప్రోత్సహిస్తున్నాడు. మనం టెక్నికల్ గా చూస్తే ఏమనిపిస్తుందంటే, భారతాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే ధర్మరాజు వాళ్ళు వెళ్ళిపోయారు 13 సంవత్సరాలు అడవులకు వెళ్ళిపోయారు. 1 సంవత్సరం అజ్ఞాతవాసము, 12 సంవత్సరాలేమో వనవాసం చేశారు. వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ భాగాన్ని వాళ్ళు ఇమ్మన్నారు, వాళ్ళు పణంగా పెట్టినటువంటి రాజ్యాన్ని ఇమ్మన్నారు. ఎందుకంటే యుద్ధంలో పందెం ఏమిటి, ఇతను పోగొట్టుకున్నాడు, ఇతనికి ఒక రాజ్యం ఉంది, అతనికి ఒక రాజ్యం ఉంది, విభజన అప్పటికి అయిపోయింది. ఈ రాజ్యాన్ని అక్కడ పణంగా పెట్టారు, వీళ్ళు బయటకు వచ్చారు. ఈ రాజ్యాన్ని వాళ్ళు చూసుకోవాల్సిందే, అప్పుడు ఏంటంటే వీళ్ళు లేని సమయంలో వాళ్ళు దాన్ని చూసుకోవాలంటారు. న్యాసము ఉంటాం దాన్ని, పర్టికులర్ సెట్ వర్డ్ ఏమంటామంటే న్యాసము. న్యాసం ఉంటే నీ దగ్గర నేను మనము ఏమి అరేబిక్ టైల్స్ లో చదువుతుంటాం, ఎవడో ఒకడు ఊరి ఎక్కడి నుంచి మక్కాకు వెళుతూ మక్కాకు అంటున్నా ఎక్కడికి మక్కాకు వెళ్తున్నాడు, వెళ్ళేటప్పుడు అరే నా దగ్గర ఉన్న ఊరగాయ జాడి ఉంది, నీ దగ్గర పెట్టి ఉంటాను, మళ్ళీ వచ్చేపడి నా ఊరగాయ జాడి నాకు ఈ రాని అడిగేసి ఊరగాయ జాడి పెట్టాడు, అందులో బంగారు ఉంగరు వేశాడు, తర్వాత వచ్చేపడి అది చెప్పుకుంటాం కదా, కథ చెప్తాం కదా, అవి ఉంచి వెళ్ళిపోతాం కదా, దీన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి ఉంచి వెళ్ళిపోయేదాన్ని ఏమంటారంటే న్యాసము ఉంటాం అనమాట. ఈ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు కౌరవులు పాండవులు ఏం చేశారు, వాళ్ళు అడవులకు వెళ్ళిపోయేటప్పుడు రాజ్యం చేయలేరు కదా, అందువల్ల దీన్ని న్యాసంగా వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారనమాట. దీన్ని మీరు పరిరక్షిస్తూ ఉండండి, రాజ్యాన్ని పరిరక్షిస్తూ ఉండండి,
13 సంవత్సరాలు మీకు 12 సంవత్సరాలు వనవాసం అయిపోయి ఒక 7 అజ్ఞాతవాసం మీకు కనబడకుండా ఉంటే మళ్ళీ వచ్చినప్పుడు మా రాజ్యం మాకు ఇవ్వాలని కట్టుబాటు. 13 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఇతను ఏమంటాడు, దుర్యోధనుడు నేను ఇవ్వనంటాడు అనమాట. మరి అతను మాట మీద నిలబడ్డప్పుడు నేను ఇవ్వనంటాడు, నాంతా నాదే రాజ్యం అంటాడు అనమాట. అప్పుడు ఏం చేయాలి మరి, మరి అలా ఊరికే ఉంటే మంచిది కాదు కదా. అప్పుడు ధర్మరాజు, అర్జునుడు, భీముడు వీళ్ళంతా కూర్చొని డిస్కషన్ చేసి వీళ్ళు ఏం చేస్తారంటే యుద్ధం చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటే ముందు అప్పటికి కూడా సంధికి పంపిస్తారు. శ్రీకృష్ణుడే వెళ్తాడు సంధికి, వెళ్తాడు సంధికి వెళ్ళి చివరికి 5 ఊరికి 5 ఊళ్ళిమ్మంటాడు, ఇది కూడా ఇవ్వడు అనమాట. అప్పుడు ఆయన చాలా ప్రయత్నం చేస్తాడు శ్రీకృష్ణుడు, అంత ప్రయత్నం చేసి చివరికి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తాడు, దుర్యోధనుడు ఒప్పుకోలేదండి, మరి మీరేం చేయమంటారు, మీరు నిర్ణయం తీసుకోండి అంటాడు. కానీ భగవంతుడు ఏం చెప్పడు అనమాట, మీరు యుద్ధం చేయండి అని చెప్పడు అనమాట. ఇప్పుడు వీళ్ళే ఒక నిర్ణయం తీసుకుంటారు, నిర్ణయం తీసుకొని యుద్ధ భూమికి వచ్చారనమాట. నిర్ణయం తీసుకొని యుద్ధ భూమికి వచ్చి తీరా యుద్ధంలో నిలుచుకున్న తర్వాత అర్జునుడు మరి నా వాళ్ళని నేను చంపితే ఎలా అనేసి శోకము మోహము అన్నటువంటి దాంతో ఏమైపోయిందంటే అని బాధ వచ్చింది. మోహం అంటే ఏది ధర్మము ఏది ధర్మము అనేట అధర్మము అన్నటువంటి విషయం అనేది తెలియకుండా ధర్మ సమ్మూఢచేత అనేటువంటి కార్పణ్య దోషోపహత స్వభావ వృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢచేత అని ముందు శ్లోకం చెప్పుకున్నాం కదా మనము. ధర్మ సమ్మూఢం అయిపోయింది అనమాట, ఏది ధర్మము ఏది అధర్మము అని తెలియలేదు అనమాట. అలాంటి ధర్మ సమ్మూఢములో ఉండి పడిపోయినప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం, నేను నీకు శిష్యునిగా పడిపోతున్నానండి, మీరు నాకు ఏదన్నా చెప్పండి అని చెప్పి అతని దగ్గర కాళ్ళ ముందు పడిపోతాడు అనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, అరే నీకు ఇలా నీవు శోకము మోహములో ఉన్నావు, శోకానికి కారణమేమిటి మోహానికి కారణమేమిటి అని చెప్పేసి ఎక్కడ చెప్పుకుంటూ వచ్చాడు 11వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు, శోకము శోకానికి మోహానికి కారణము శరీర భావము, నేనే శరీరము నీవు అనుకుంటుంటే దాని నుంచి వచ్చినటువంటి ఒకనొక ఇంగిత జ్ఞానం అంతేగాని ఈ శరీరం నాది కాదు అన్నటువంటి విషయం నీకు ఆ బోధ నీకు తెలిస్తే నీకు ఇది తర్వాత ఇక్కడ ఉండే అంతమంతయమే దేహ, ఈ దేహాలన్నీ అంతమైపోయేటువంటివే, కానీ శరీరం మాత్రము శాశ్వతము, అది మాత్రం అనాశనము అప్రమేయము నిత్యము అన్నటువంటి విషయం నీకు తెలిసినప్పుడు నీవేమంటే, నీవు యుద్ధానికి వచ్చి వెనుతిరిగిపోవద్దు అని చెప్పడం మాత్రమే శ్రీకృష్ణుని యొక్క తాత్పర్యము అని చెప్పి శంకరాచార్య చెప్తారు అనమాట. అది నేను మీకు చూపిస్తాను కష్టాలను, ఎందుకంటే అది కొంచెం ఇంపార్టెంట్ స్టేట్మెంట్ కాబట్టి ఆ శంకర భాష్యమే చూపిస్తాను మీకు. ఆ చిన్న అక్షరాలతో ఉంది ఇది, కాస్త చూసుకోండి దీన్ని, కనిపిస్తుంది అనుకున్నాను, కనిపిస్తుంది రండి. ఇక్కడ ఏమంటాడంటే, అక్షరాలు కనిపిస్తాయా మీకు, కాస్త చిన్న కనిపిస్తాయా కదా, పెద్దగా జూమ్ చేసుకోవాల్సి, జూమ్ అవ్వదు ఇది, అందువల్ల చూస్తున్నా నేను జూమ్ అవ్వడం లేదు, ఇది షేర్ స్క్రీనింగ్ కదా, షేర్ స్క్రీనింగ్ అవ్వడం లేదనమాట. ఇక్కడ ఏమంటా అంటే, ఇక్కడ ఇక్కడ అంటాడు చూడండి, ఇక్కడ కంట్రోల్ స్క్రోల్ అప్ చేసి ఒకసారి ట్రై చేయండి అంకుల్, కంట్రోల్ కంట్రోల్ మౌస్ లో స్క్రోల్ అప్ స్క్రోల్ చేశారు అంటే ఆ షీట్ మీద క్లిక్ చేసి ఒకసారి ట్రై చేయండి. కాకపోతే మేము జూమ్ చేస్తే వస్తుంది సార్, మీకు వస్తుందా? మాకు వస్తుంది. మరి చాలు, జూమ్ చేస్తే మీరే జూమ్ చేసుకోండి అయితేను, మీరే జూమ్ చేసుకోండి సరిపోతుంది అయితేను. నేను కర్సర్ పెట్టిన చోట మాత్రం మీరు చూస్తే చాలు అనమాట. ఇక్కడ ఇక్కడ ఏం చెప్తుంటే, ఇది శంకర భాష్యం అనమాట. ఈ శంకర భాష్యానికి మీకు ఎప్పుడైనా చూడాలనిపిస్తుంది అనుకోండి మీకు, ఎలా అంటే గీత సూపర్ సైట్ అని ఉంటుంది అనమాట, గీత సూపర్ సైట్ అలా సైప్ టైప్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. గీత సూపర్ సైట్ అని టైప్ చేసేస్తే ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఏం చేశారంటే, ఐఐటి కాన్పూర్ కూర్చొనేసేసి భగవద్గీత బ్రహ్మసూత్రాలు వీటన్నిటినీ పూర్తి వేసేసి మీకు ఏ లాంగ్వేజ్లో కావాల్సింటే ఆ లాంగ్వేజ్లో కనిపించేటట్టు, తర్వాత అన్ని భాష్యాలు ఎంతమంది భాష్యం రాసింటే అంతమంది భాష్యాలు ఏ లాంగ్వేజ్లో కావాల్సింటే ఆ లాంగ్వేజ్లో కనిపించేటట్టు పెట్టేశారనమాట. ఇది మీకు ఈజీగా మీ నెట్లో మీరు మళ్ళీ ట్రై చేసి చూసుకోవచ్చు దీన్ని, ఇది కూడా మళ్ళీ కనిపిస్తుంది. దీంట్లో ఏం చెప్తా అంటే, ఇక్కడ ఇక్కడ అత్ర తస్మాత్ యుద్ధస్వ అంటే తస్మాత్ అందువల్ల యుద్ధస్వ యుద్ధము చే అంటే ఏం అర్థం అంటే యుద్ధాత్ ఉపరమం మాకార్షి ఇత్యర్థ అంటాడు అనమాట. అంటే యుద్ధము నుంచి ఉపరమం మాకార్షి, ఉపరమం అంటే యుద్ధము నుంచి వెనక్కి తిరిగి వెళ్ళద్దు అని చెప్తున్నాడు అని దీని అర్థము. తస్మాత్ యుద్ధస్వ భారత అంటే నీవు యుద్ధము చెయ్యి అని అర్థం చేసుకోకూడదు దీన్ని. శంకరాచార్యుల భాష్యం ఏం రాస్తారంటే, యుద్ధాత్ ఉపరమం మాకార్షి ఇత్యర్థ, దీనికి అర్థం ఏమిటంటే యుద్ధము నుంచి, యుద్ధాత్ అంటే యుద్ధము నుంచి ఉపరమం, ఉపరమం అంటే వెనక్కి తిరిగిపోవడం అనమాట, ఉపరమం మాకార్షి చేయవద్దు. నువ్వు ఎలాగో వచ్చావు, మీరు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకొని యుద్ధ భూమికి వచ్చారు,
యుద్ధభూమికి వచ్చిన తర్వాత నీకు శోకము మోహము ఉండింది. ఆ శోకము మోహం ఇప్పుడు వెళ్ళిపోయింది. శోకము మోహం వెళ్ళిన తర్వాత నీవు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతావు అని చెప్పడము. అంతేగాని నహి అత్ర యుద్ధ కర్తవ్యత విధీయతే. నహి అత్ర అంటే ఇక్కడ యుద్ధ కర్తవ్యత విధీయతే అంటే యుద్ధము చేయి అని ఒక విధించబడలేదు అని చెప్తున్నాను అనమాట. నహి అత్ర యుద్ధ కర్తవ్యత విధీయతే అనేటువంటి సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ అనమాట. అది దీన్ని చూపించేసి, దీన్ని తర్వాత ఇలాంటివి కొన్ని చూపించేసి ఆ రష్యా కోర్టులో మన ఇస్కాన్ వాళ్ళు గెలిచారనమాట. గెలిచి ఇది యుద్ధాన్ని ప్రేరేపించేటువంటి గ్రంథము కాదు అని జడ్జిలు తేల్చి చెప్పారనమాట. రష్యాలో ఉన్నటువంటి జడ్జిలు సుమారు 1.5 ఏడాది ఈ కేసు నలిగిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, లేదు ఇస్కాన్ వాళ్ళు కూడా చాలా దీన్ని గొప్పగా స్టడీ చేసి దీన్ని ఏం చేశారంటే ఇట్లా భాష్యాలన్నీ చూపించేసి, ఎందుకు భాష్యాలు చూస్తున్నాము అంటే భాష్యాలు చూడడానికి ఒక అర్థం ఉందండి. ఎందుకంటే మన వేదాలు కానీ అట్లాంటి పెద్ద పెద్ద గ్రంథాలను అర్థం చేసుకోవాలంటే మన సామాన్యమైనటువంటి మెదళ్ళకి అర్థం కాదనమాట. అవన్నీ భగవద్గీత కానీ బ్రహ్మసూత్రాలు కానీ అలాంటివి. అలాంటప్పుడు మనం దేని మీద మనం ఆధారపడతామంటే దాని మీద భాష్యం రాసినటువంటి గొప్ప భాష్యకారులు ఎవరు, రామానుజాచార్యులు కానీ శంకరాచార్యులు కానీ మధ్వాచార్యులు కానీ అలాంటి గొప్ప వ్యక్తులు రాసినటువంటి భాష్యం మాత్రమే చూసుకునేసి, వాళ్ళ ఆల్మోస్ట్ దేవతలతో సమానమైనటువంటి వాళ్ళు కదా, అలాంటి వాళ్ళ భాషను తీసుకునేసి ఆ భాషని చదివితే మనకు ఇందులో ఉన్నటువంటి భావం అర్థమవుతుంది అనేటువంటి ఒక విశేషం. ఆ భావం అర్థం చేసుకునే దానికి ఇక్కడ ఏం చెప్పారంటే, ఆయన శంకరాచార్యుడు భాష్యంలో చాలా క్లియర్ గా రాసేశారనమాట. నహి అత్ర యుద్ధ కర్తవ్యత విధీయతే, విధించబడలేదు ఇక్కడ అని చెప్పి చెప్పాడు అనమాట. అంటే యుద్ధం చేయని చెప్పడం లేదు, యుద్ధం నుంచి ఎనికిపోయేటువంటి అవసరం లేదు, ఇష్టం ఉంటే యుద్ధం చేయొచ్చు లేకపోతే లేదు. అంటే ఎలా అంటే, ఇక్కడ ఒకడు ఒక పొలానికి వెళ్తున్నాడు అనుకోండి, రైతు పొలానికి వెళ్తున్నాడు చీకట్లో వెళ్తున్నాడు, వెళ్ళేటువంటి సమయంలో ఏమైపోతుందంటే పొలంలో వెళ్ళేటువంటి సమయంలో మనకి ఏదో పాము కనిపిస్తుంది, పాము కనిపిస్తే వాడు పరిగెత్తి వచ్చేస్తాడనమాట పొలంలోకి పోకుండా. అప్పుడు ఇంకొకడు వస్తాడనమాట, ఏమన్నా వాపసు వచ్చేస్తున్నావు అని అడిగాడు అనుకోండి, అరే పాము ఉంది అక్కడే అంటాడు. అరే పాము లేదురా, నేను ఇంతకు ముందే నేను కూడా పోయి వాపసు వచ్చాను, నేను అక్కడ ఉండేది సైకిల్ టైర్ రాది అని చెప్పాడు. బ్యాటరీ లేట్ వేసి చూస్తే నాకు సైకిల్ టైర్ కనిపించింది, నేను పోయి వచ్చేసాను అంటాడు. ఏది ఇంకోసారి బ్యాటరీ లేటే అంటాడు వీడు. అప్పుడు వాడు బ్యాటరీ లేట్ వేస్తాడు అనుకోండి, బ్యాటరీ లేట్ వేసుకున్నప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే, అప్పుడు బ్యాటరీ చూడరా ఇప్పుడు బ్యాటరీ లేట్ వేసాను, మరి ఆ సైకిల్ టైర్ వెళ్ళరా అంటాడు. వెళ్ళరా అంటే నువ్వు వెళ్ళు అని విధి కాదు అక్కడ. అక్కడ ఏమిటంటే వెళ్ళు అని చెప్తే నువ్వు వెళ్లకుండా ఉండేటువంటి అవసరం ఏం లేదు, అక్కడ ఉన్నటువంటి పాము కాదు తాడది, అది సైకిల్ యొక్క ఇది టైరు, దానివల్ల నువ్వు వెళ్ళినా వెళ్ళకు నీ అది నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళొచ్చు కావాల్సింటే వెళ్ళచ్చు అని చెప్పేటువంటి ఎలా ఉంటుందో భావము. అలాగే ఇక్కడ కూడాను, ఇక్కడ నువ్వు యుద్ధం భూమికి వచ్చావు, యుద్ధంలో కూర్చున్నావు, యుద్ధంలో కూర్చున్న తర్వాత ఇక్కడ తీరా కూర్చున్న తర్వాత మరి ఇప్పుడు నువ్వు శోకమోహాల్లో పడిన భీష్ముడు ద్రోణుడు వాడు వీడు అని చెప్తున్నావు, వాళ్ళందరూ ఆత్మస్వరూపులే, ఆత్మ ఎప్పటికీ నాశనం కాకుండా ఉంటుంది, ఈ దేహాదులు మాత్రం ఎప్పటికైనా పడిపోయేటివే, కాబట్టి నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా కూడా నువ్వు పడిపోతాయి, కాబట్టి నువ్వు ఈ శోకము మోహం వదిలిపెట్టేసేయని శోకమోహ నిర్మూలనం మాత్రమే చేశాడు ఇక్కడ అని చెప్పి చెప్పడం అనమాట. ఇక్కడ అని చెప్పి ఇక్కడ ఇంకా కింద ఏం చెప్తా అంటే చూడండి, ఇక్కడ అక్కడ శోకమోహ ప్రతిబద్ధ తూష్ణీమాస్తే అత్య అత తస్య ప్రతిబంధాపనయన మాత్రం భగవతా క్రియతే. దాన్ని శోకము మోహము అనేటువంటి తొలగించడానికి మాత్రమే చెప్పాడు గాని, లేకుంటే భగవంతుడు అలాగే చెప్పాడు గాని, ఇది తస్మాత్ యుద్ధస్వ ఇది అనువాదస్వ మాత్రం నా విధి, ఇది విధి కాదు. విధి అంటే యూ షుడ్ డూ ఇట్ అని చెప్పేటువంటిది విధి అనమాట. శాస్త్రం అలాగే చెప్తాను అనమాట, యూ షుడ్ డూ ఇట్ అని చెప్పడం శాస్త్రం అనమాట. అలాగే చెప్పడం లేదు ఇక్కడ. నేను చెప్పడం ఏమిటంటే, నీకు శోకమోహాన్ని నివారణ చేసేటువంటి మార్గం మాత్రమే నీకు చెబుతున్నాను అని కింద ఇంకా క్లియర్ గా ఇస్తాడు. శోకమోహాది సంసార కారణ నివృత్త్యర్థం గీతాశాస్త్రం నా ప్రవర్తకం అని చెప్తాడు అనమాట. అంటే శోకమోహాది సంసార శోకము మోహము అనేటువంటి సంసార కారణభూతమైనటువంటి వాటిని నివారణ చేయడానికి మాత్రమే గీతాశాస్త్రము పనికొస్తుంది నా ప్రవర్తకం, ఇది నీవు చెయ్యాలి. ప్రవర్తకం అంటే ప్రవర్తకము నివర్తకము అని రెండు పదాలండి. ప్రవర్తకం అంటే అది కట్టి పట్టుకొని ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పడం ప్రవర్తకం అనమాట. నివర్తకం అంటే అందులో ఉన్న డౌట్ను క్లియర్ చేయడం అనమాట. డౌట్ను క్లియర్ చేసేసి నీ ఇష్టం అని చెప్పడం అనమాట. నేను కైలాస యాత్రకు వెళ్ళాలి అని నేను అంటాను అనుకోండి, నేను మీ దగ్గరకు వచ్చి అడుగుతాను అనుకోండి, నేను కైలాస యాత్రకు వెళ్ళాలి, మరి వెళ్ళాలన్నా వద్దా అని అడుగుతాను, మీరు ఏం చెప్తారండి? ఏం చెప్పలేను, దానికి ఆన్సర్ లేదనమాట.
ఈ కైలాస యాత్రకు వెళ్తే ఏమి కష్టం ఉంటుంది, ఏమి నష్టం ఉంటుంది, ఏమిటి అని అని అడిగి తింటావు. సుఖాలేమి దుఃఖాలేమి అది అడిగితే సుఖాలేది దుఃఖాలేది అని చెప్తాం అంతేగాని. నేను అలా కాకుండా నేను కైలాస యాత్ర వెళ్ళాలా వద్దా అంటే, వెళ్ళాలా వద్దా అంటే నేను ఏం చెప్పనమాట. అప్పుడు నేను దీంట్లో ఉండేటువంటి సుఖము దుఃఖం ఏమిటి, బాగోగులు ఏమిటి, లాభ నష్టాలు ఏమిటి అంటే, అరే నీకు ఇంత డబ్బు ఖర్చు అవుతుంది, లేకుంటే ఈ కష్టాలు ఉంటుంది, అక్కడ ఏదో టెంపరేచర్ ప్రాబ్లం ఉంటుంది, కష్టాలు లేకుంటే సుఖం ఏమిటి, నీకు మంచి ముక్తి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అది జీవితంలో ఒకసారి చూసేటువంటి ఏదో చెప్తాం అనమాట. చెప్పేసి అలా చెప్తామంటే కానీ నేను పోవాలన్నా వద్దా అంటే మరి ఏం చెప్తామండి. అలాగే కదా ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాంటే, ఇది భగవద్గీత అన్నటువంటిది ఎలాంటి శాస్త్రం అంట అంటే, సాధారణంగా శాస్త్రం అంటే అర్థం ఏమిటంటే రెండు చెప్తారండి, శాశయతి శాసనాత్ ఇది శాస్త్రం అంట, శాసనం శాసనం చేస్తుంది అనమాట. అంటే ఏమిటంటే యూ షుడ్ డూ ఇట్ అని చెప్తుంది అనమాట. అది శాస్త్రం, మనుధర్మ శాస్త్రము శాసనం అది అనమాట. ఆపస్తంభ గుహ్య సూత్రం మీరు చదివితే, ఆపస్తంభ గుహ్య సూత్రాలు తీసుకొని నేను కొద్దిగా చదివాను అనమాట, కొద్దిగా ఏం సుమారు చదివినాను. ఆపస్తంభ గుహ్య సూత్రాలు ఎలా ఉంటుందంటే, నేను పొద్దున్నే 4 గంటలకు నిద్ర లేవాలి, లేచిన తర్వాత ఏదో తూర్పు ముఖంగా తిరుక్కొని పళ్ళు తోముకోవాలి, ఇలా ఉంటుంది అన్ని. అంటే ప్రతి డీటెయిల్ రాసి ఉంటారు అనమాట అందులో. పడుకునేది ఇప్పుడు ఉత్తరానికి తల దిక్కు రాదు, తర్వాత యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఈ శుక్రుడు 3 సార్లు నెయ్యి తీసుకోవాలి, 2 సార్లు నెయ్యి మనము తిథుల్లో చూస్తుంటాం కదా, శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు 3 సార్లు వేయి నెయ్యి, 2 సార్లు నెయ్యి వెయ్యి, దక్షిణంగా దర్భ పెట్టు, ఉత్తరంగా దర్భ పెట్టు, ఏమేమో చెప్తుంటాం అనమాట. ఇవన్నీ శాస్త్రం అనమాట అది. కానీ గీతా శాస్త్రం అలాంటి శాస్త్రం కాదనమాట, శాసనాతిథి శాస్త్రం అని అర్థం కాదనమాట గీత. అక్కడ ఏమిటంటే గీత శాస్త్రం ఏమిటంటే, గీత యొక్క శాస్త్రం ఏమిటంటే శంశతి ఇది శాస్త్రం అంటాం. శంశతి అంటే మంచి చెడులు మాత్రం చెప్పేసి, అయ్యా నీవు ఉన్న విషయం చెప్పాను నీ ఇష్టం. అంటే గీతా శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక దీపాన్ని మన చేతికిచ్చి ఏం చెప్తుందంటే, చూడు నీకు ఈ దీపం నీ చేతికి ఇచ్చాను, నీవు ఏ దారిలో వెళ్తావో నువ్వు వెళ్ళు అని చెప్తుంది అంతేగాని, నీవు ఈ దారిలోనే వెళ్ళు అని చెప్పదనమాట. అది గీత యొక్క గీతా శాస్త్రం యొక్క భేదం అనమాట మిగిలిన శాస్త్రాలకు గీతా శాస్త్రం. అందువల్ల గీతా శాస్త్రం ఎలాంటి శాస్త్రం ఉన్నా ప్రవర్తకం, ప్రవర్తకమైనటువంటిది కాదు, నివర్తకం మాత్రమే. నివర్తకం అంటే నీలో ఉన్నటువంటి డౌట్స్ కానీ శంకలు కానీ అలాంటి మాత్రమే నేను తీసేస్తున్నాను. అలాంటి అంటే నీలో ఏమో ఏమో ఉంటాయి కదా, ఇలాగే చేయాలి అలాగే చేయాలి అనేటువంటి ఏటో విధి విధులు అన్ని పెట్టుకునేసి ఏటో కొన్ని కొన్ని మనమంతమేమో ఇంపోజ్ చేసుకుని ఉంటాం కదా, అలాంటివన్నీ రాహుకాలంలో బయటికి పోకూడదు, ఇంకోటి ఏమో చేయకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇలాంటివన్నీను కేవలం శోకమోహాల నుంచి వచ్చినటువంటివి, మోహం నుంచి వచ్చినటువంటిది, అలాంటి అలాంటి అవసరం లేదు అని చెప్పేటువంటి శాస్త్రమే కానీ గీతా శాస్త్రమున ప్రవర్తకం. నీవు ఇదే ఇదే చేయాలి అదే చేయాలి అని చెప్పేటువంటి శాస్త్రం కాదు ఇది. ఇది కేవలము నీలో ఉన్నటువంటి శంకలను నివారిస్తుంది, శోకమోహాలను క్లియర్ చేస్తుంది, చేసేసి నీ చేతికి ఒక దీపం ఇచ్చి నువ్వు ఎలా వెళ్తావు నువ్వు నిర్ణయం చేసుకో అని చెప్పేటువంటి ఒక గొప్ప గ్రంథం ఇది అని చెప్పేసి, అందుకోసం ఇది కూడా చెప్తాడు అనమాట, ఈ గీతా శాస్త్రం నా ప్రవర్తకం అని చెప్పేసి ఇది అని భగవాన్ని చెప్పి చెప్పి చెప్పినాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఒక నిమిషం మాత్రం ఉంది, ఈ రోజుకి ఇది క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి ఇంకేమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో మనం అడుక్కుందాము. ఇప్పుడు దీన్ని ముగించి చెప్పండి. పూర్వ పక్షం, పక్షం పక్షం అంటే విభాగం, పూర్వపక్షము. సరే నేను ముందు క్లోజ్ చేస్తాను. ఆయన వాచ